హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ తీరానికి దగ్గర ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒరిస్సా తీరానికి దగ్గర ఉన్నటువంటి వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతంలో అది తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం అది ఇదే దిశలో పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ ఒరిస్సా తీరం చేరే సమయంలో నెక్స్ట్ 36 అవర్స్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మనకి గడిచినటువంటి 24 గంటల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ మన రాష్ట్రంలో మనం నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే మనకి కలిగిపట్నంలో అయితే 8 సెంటీమీటర్లు, అలాగే కొన్ని చోట్ల చాలా చోట్ల అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మోస్తరు వర్షాలు విస్తారంగా కూడా కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా నేడు, రేపు రాష్ట్రాలలో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా తెలిపింది. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సెంటర్ కొండవీటి వాగు ఉప్పొంగడంతో రహదారులు మొత్తం కూడా జలమయమయ్యాయి. భారీగా కురిసిన వర్షం వల్ల నిలిచిపోయిన వాహనాలు, వాగుకు సైతం కొట్టుకుపోయిన కార్లు, బైక్లు క్రేన్ సహాయంతో బయటకు తీసిన స్థానికులు, ఇక తుఫాను దాటికి ప్రజా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీరం ప్రాంతంలో అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దగ్గర అందరికి మళ్ళీ పడారి పంపేలా మండలాఫీస్ పోతుంది, మండలాఫీస్ పంపిస్తా సిఆర్కి పోతుంది. సిఆర్కి ఇప్పుడు పడ్డారు మళ్ళా మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి ప్రాంతంలో 216 జాతీయ రహదారిపై పలు చోట్ల మోకాల్లోతు నీరు ప్రవహిస్తుంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రతకు అంతరాయం ఏర్పడింది. ఇటు ప్రాంతాలు నీటి మునిగి పలు గ్రామాలలో పంట పొలాలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కుండపోతుగా కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ట్రాఫిక్స్ వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మధురాధాంగ్రారంభే మధుర శ్రీ
దక్షిణా దివ్య హేదే పరగర్భ మంత్ర